हेलो गाइज वेलकम टू अवर चैनल ब्यूटी विद आर्ट ఈరోజు వీడియోలో నేను సమ్మర్ స్పెషల్ కర్రీ సో సమ్మర్ సీజన్ స్టార్టింగ్లో విలేజెస్లో చేసుకునే చాలా స్పెషల్ కర్రీ చూపించబోతున్నాను. అదే మన పచ్చి జీడిపప్పులతో కర్రీ. ఇక చూసారు కదా పచ్చి జీడి గింజల్లో ఇలా పప్పు తీసుకొని ఆ పప్పుతో కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. నాన్ వెజ్కి ఈక్వల్గా ఉంటుంది టేస్ట్ అయితే. సో ఆ ప్రాసెస్ అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. అసలు గింజలు ఎలా తీస్తారు, దాంతో ఎలా కర్రీ చేసుకుంటారు అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఫస్ట్ అయితే చూడండి, ఇలా జీడి గింజల్లో నుంచి పప్పుని ఇలా సపరేట్ చేసుకుంటాము. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ పప్పుతో మనం కర్రీ చేసుకోవాలి. సో పప్పుని ఎలా సపరేట్ చేసుకోవాలి ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఒక్కసారి మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫ్యూచర్లో నేను పెట్టే మంచి మంచి వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడగలరు. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం జీడిగింజల లోపల ఒక కైండ్ ఆఫ్ ఆయిల్ లాగా ఉంటుంది, దానివల్ల ఏంటంటే మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో స్కిన్ పొట్లుతుందన్నమాట. కాబట్టి మనం డైరెక్ట్గా జీడిగింజల్ని పట్టుకోకూడదు, చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఒక క్లాత్తో ఆ గింజల్ని మనం పట్టుకొని కట్ చేసుకోవాలి. అండ్ ఇవి నైఫ్తో కట్ చేయడం కుదరదు, మోస్ట్లీ కత్తిపీటతో అయితే ఈజీగా అవుతుంది. ఎందుకంటే బయట షెల్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది. సో కాబట్టి ఇట్లా ఒక క్లాత్తో గింజని కట్ చేసి దాని లోపల మనకి పప్పు ఉంటుంది. ఆ పప్పుకి మళ్ళీ అవుటర్ ఒక చిన్న లేయర్ కూడా ఉంటుంది పొట్టు. సో ఆ పొట్టు రాకుండా ఓన్లీ పప్పుని ఇలా సపరేట్ చేసుకోవాలి, లైక్ ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ ఇలా సపరేట్ చేసుకొని ఆ పప్పుని మనం హాట్ వాటర్లో వేసుకోవాలి. ఎందుకంటే పప్పు అనేది కలర్ మారిపోతుంది. సో చూసారు కదా ఆల్రెడీ కట్ చేసి అది తీసేలోపు ఇట్లా లైట్ బ్లూయిష్ కలర్లో వచ్చేస్తుంది. మనం బ్రింజాల్ అలాగే పొటాటో ఇవన్నీ ఎలా అయితే కలర్ మారిపోతాయో సో అలా ఇది కూడా కలర్ మారుతుంది. కాబట్టి ఇలా పప్పు తీసుకొని లూకవమ్ వాటర్లో వేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే నేను చాలా గింజలు కట్ చేశాను. చాలా గింజలు కట్ చేస్తే కొంచెమే పప్పు వచ్చింది. అందుకే అనుకుంటా మనకి మార్కెట్లో దొరికే జీడిపప్పు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ గింజలు తీసుకుంటే మనకి కొంచెం పప్పు అవుతుంది. లైక్ 1 kg గింజలు తీసుకుంటే అందులో మనకి 200 grams వరకే పప్పు వస్తుంది అన్నమాట, లైక్ 1/4 కూడా రాదు. అందుకే మనకి అంత కాస్ట్లీ ఉంటాయి గింజలు. ఇవి పచ్చి గింజలు, మనకి సమ్మర్ స్టార్టింగ్లోనే దొరుకుతాయి, అందుకే సమ్మర్ స్పెషల్ కర్రీ అని చెప్పాను. సమ్మర్ కొంచెం మిడ్ సమ్మర్ వచ్చేసరికి ఏమో అంటే ఇవి లైట్గా ఎండిపోవడం స్టార్ట్ అవుతాయి. అలా కంప్లీట్గా ఎండిపోయి సమ్మర్ అయిపోయేసరికి మనకి రాలిపోతాయి. ఆ రాలిపోయిన గింజల్ని మనం తీసుకొని ఎండిపోయిన పప్పు తీసుకోవచ్చు అన్నమాట. సో ఆ రాలిపోయిన గింజలు కట్ చేయడం చాలా కష్టం, వాటికి స్పెషల్గా కత్తిపీటలు ఉంటాయి. అలా కట్ చేసి అందులో వచ్చిన పప్పుని మనకి అమ్ముతారన్నమాట. అండ్ అందుకే మనకి పప్పు చాలా కాస్ట్లీ, ఎందుకంటే చాలా ప్రాసెస్ ఉంటుంది మేకింగ్ ప్రాసెస్. అండ్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ వస్తుంది అన్నమాట, అందుకే మనకి అంత కాస్ట్లీగా దొరుకుతుంది. అందులో కూడా డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి, పెద్ద పప్పు చిన్న పప్పు అట్లా. అండ్ ఇక చూడండి, నేనైతే ఆల్మోస్ట్ చాలా టైం పట్టింది తీయటానికి, ఎందుకంటే కట్ చేయటం కూడా డైరెక్ట్ హ్యాండ్తో కట్ చేయట్లేదు కదా. సో క్లాత్ పెట్టుకొని జాగ్రత్తగా చేతికి టచ్ అవ్వకుండా కట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ ఆ కర్రీ టేస్ట్ చేసిన తర్వాత అయితే దీని ముందు పడిన శ్రమ అంతా మర్చిపోతాము, అంత బాగుంటుంది కర్రీ. ఇవన్నీ ఇలా తీసేసుకున్న తర్వాత వేడి నీళ్ళల్లో వేసిన పప్పుని ఒకసారి వాష్ చేసేసుకొని మళ్ళీ కూల్ వాటర్తో వాష్ చేసుకుంటే వండుకోవడానికి రెడీ అన్నమాట. ఇక చూడండి వేస్ట్ ఎంత పెద్దగా వచ్చిందో, చిన్న గిన్నెలో మాత్రం పప్పు వచ్చింది. సో చాలా తక్కువ వచ్చింది. అండ్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఇట్లా ఒకసారి వాష్ చేసేసుకుంటే ఆ బ్లూ కలర్లో ఉన్నది పోతుందన్నమాట. వాష్ చేసుకుని కర్రీ చేసుకుందాం. ఇప్పుడైతే కర్రీ మేకింగ్ చూద్దాము. ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో లైట్గా జీలకర్ర, ఆవాలు అండ్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ షేడ్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో ఆల్మోస్ట్ నాన్ వెజ్ కర్రీ ఎలా చేసుకుంటామో మేకింగ్ ప్రాసెస్ అట్లానే ఉంటుంది, బట్ ఇందులో మసాలా అవేమీ ఏ అవసరం లేదు. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం మంచి ఫ్లేవర్ తీసుకొస్తుంది. సో ఆనియన్స్ ఇట్లా లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ప్యాన్కి అంటుతూ ఉంటుంది. సో దగ్గరుండి మెల్లగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అందులో మనం టొమాటో అండ్ జీడిపప్పు వేయాలి. ఇక్కడ చూడండి వాష్ చేసుకున్న తర్వాత జీడిపప్పు చాలా ఫ్రెష్గా సాఫ్ట్గా బాగుంది. అండ్ టొమాటోస్ కూడా ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఆ వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులో టొమాటోస్ వేసుకొని
టొమాటోస్ని మగ్గించుకోవాలి. అండ్ అందరికీ తెలుసు టొమాటోస్ మగ్గాలి అంటే అందులో కొంచెం సాల్ట్ వేస్తే చాలు, చాలా ఈజీగా మగ్గిపోతాయి. ఇక్కడైతే నేను సాల్ట్ వేసేసాను టొమాటోలో. ఇలా సాల్ట్ వేసి టొమాటోస్ మగ్గిన తర్వాత అప్పుడు అందులో జీడిపప్పు వేయాలి. ఈ కర్రీ మోస్ట్లీ విలేజెస్లో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగా తెలిసే ఉంటుంది అండ్ చాలామందికి ఫేవరెట్ కర్రీ కూడా. సమ్మర్ స్టార్టింగ్ వచ్చిందంటే ఆల్మోస్ట్ చాలామంది ఈ కర్రీ కోసం బాగా వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు టొమాటోస్ బాగా మగ్గిపోయాయి కదా, అలా మగ్గిపోయిన తర్వాత అందులో జీడిపప్పు వేసేయాలి. ఇలా జీడిపప్పు వేసేసి ఒకసారి అలా తిప్పేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలి. అండ్ మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం టొమాటోలో ఉన్న వాటర్ వస్తే ఓకే, బట్ లేదు అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అప్పుడు మూత పెట్టుకోండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల అడుగంటుతుంది, మళ్ళీ కర్రీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి ఇలా కలిపేసుకొని కొంచెం వాటరీగా ఉంటే ఓకే, బట్ వాటరీగా లేకపోతే వాటర్ వేసుకొని అట్లా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత జస్ట్ ఒక 5 to 10 minutes కూడా అక్కర్లేదు, ఆల్మోస్ట్ 5-6 minutes మనకి కర్రీ అనేది మగ్గిపోతుంది. జీడిపప్పు చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి తక్కువ టైంలోనే మగ్గిపోతుంది. సో కర్రీ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది కదా, వైట్, రెడ్, గ్రీన్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇవి పచ్చి గింజలతోనే కాదు, ఎండు గింజల పప్పు ఉంటుంది కదా మనకి మార్కెట్లో దొరికే పప్పు, దాంతో కూడా మనం చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఆ పప్పుని మనం ఒక 12 hours పాటు వాటర్లో సోక్ చేయాలి, హాట్ వాటర్లో సోక్ చేసి ఆ పప్పుతో కూడా వండుకోవచ్చు. సేమ్ ఆల్మోస్ట్ టేస్ట్ సిమిలర్గానే ఉంటుంది. సో ఎవరైనా ఈ కర్రీ తెలియకపోతే, పచ్చి గింజలు దొరకకపోతే దాంతో ట్రై చేయండి. ఇక చూడండి, కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇట్లా మగ్గించాను. సో ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ అనుకున్నప్పుడు మళ్ళీ ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని, లైక్ గ్రేవీ రావడానికి ఆ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో మళ్ళీ ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ చిల్లీస్ చేసాం కాబట్టి చూసి కారం యాడ్ చేసుకోండి జస్ట్ కలర్ కోసం. అండ్ ఇక్కడైతే వాటర్ పోసాను, వాటర్ పోసిన తర్వాత ఇందులో కొంచెం కారం వేసి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 minutes ఉంచితే చాలు, కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో వేడివేడిగా వేడివేడి అన్నంలో వేడివేడి కర్రీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. తప్పకుండా ఇది ట్రై చేయండి. అండ్ పచ్చి జీడి గింజలు దొరకని వాళ్ళు చెప్పాను కదా, ఎండు జీడిపప్పుతో కూడా మనం ఇట్లా ట్రై చేయొచ్చు. ఎండు జీడిపప్పుని 12 hours ఇంకా ఎక్కువ సోక్ చేసినా పర్లేదు, అది సాఫ్ట్గా మనకి ఇట్లా చేత్తో ఇట్లా నలిపితే విరిగిపోయే అంతవరకు నాననివ్వండి. సో అలా నానబెట్టుకున్న పప్పుతో ఇలా కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు తినని వాళ్ళు ఒకవేళ ఈ కర్రీ ట్రై చేస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో ఎట్లా ఉందో కూడా షేర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసేయండి. అండ్ నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. అండ్ కర్రీ ఫైనల్గా లుక్ ఇలా ఉంటుంది, కలర్ఫుల్గా. అండ్ స్మెల్ అయితే అసలు గుమగుమలాడిపోతుంది, చాలా బాగుంటుంది స్మెల్ కూడా. ఇప్పుడైతే నేను ప్లేట్లో సర్వ్ చేసుకొని చూపిస్తాను. సో వేడివేడి అన్నం పెట్టుకొని ఇట్లా వేడివేడి కర్రీ వేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. బేసిక్గా సమ్మర్ సీజన్ వచ్చేసింది కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోండి, వాటర్ కంటెంట్ డైలీ అట్లీస్ 3 to 4 liters ఆఫ్ వాటర్ తీసుకోండి, హెల్త్కి చాలా మంచిది. ఓన్లీ వాటర్ కాకుండా బటర్ మిల్క్, జ్యూసెస్, ఇలా లిక్విడ్ ఏదో ఒకటి తీసుకుంటూ ఉండండి. సో ఇక్కడైతే నేను అన్నంలో కలుపుకొని కర్రీని ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. అండ్ ఎలా ఉంది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.